అంశాలు ఏవైతే చూసారో కొన్ని సిఐడి దీని కింద కేసులు ఉన్నాయి, అవి నడుస్తున్నాయి, అవి నడుస్తున్నాయి కదా, వాటి వరకు నడుస్తున్నాయి. ఇంకా ఏదైనా ఉంటే ఇప్పుడు దీని కింద సిట్ కింద ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రైమా ఫేసి సిట్ శాసనసభలో చర్చ జరిగింది, అక్కడ ఫీల్ అయ్యారు, సిట్ వచ్చింది. అండ్ నాకెందుకు మీకు తెలుసు ఏమున్నాయి, నేను ఇంతకుముందు అన్నట్టు దానికేమో ఆధారాల కోసం లోతుకు పోవాల్సిన అవసరం లే. అక్కడ ఏ పిల్లాడిని అడిగినా చెప్తారు, ఎక్కడ తడిమినా కూడా కనపడుతుంది. వీటికి సంబంధించి నాకు అర్థం కావట్లేదు, పార్టీ ఇంటర్నల్ అఫేర్. ఒక నాయకుడికి సంబంధించి ఆయన ఈరోజు కాదు, అంతకుముందు మీ పత్రికల్లో మీడియాలోనే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను కూడా అంతకుముందు రీజనల్ కోఆర్డినేటర్ని, నా వ్యక్తిగత కారణాల వల్ల నా దీనివల్ల నేను కాదు అని అనుకున్నా. అలాగే ఇంకొక జాబ్ అనేది నా అసైన్ చేస్తారు. అలాగే బాలినేని గారు క్లియర్గా చెప్తున్నారు, అదే నాకు నాకున్న ఆరోగ్య కారణంలో ఒంగోలు బీయింగ్ ఒంగోలు అక్కడ ఫోకస్ పెట్టాల్సిందని ఆయన అనుకున్నాను. దానికి సంబంధించిన నిర్ణయం అది, దానికి సంబంధించినంతవరకు అది ఇంటర్నల్గా మాట్లాడుకొని చేసేది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మీకు ఎక్కడ ఆ సెక్షన్ ఆఫ్ మీడియా మొదలు పెడుతున్నారు, మీరు అందుకుంటున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, ఏదో డిస్టర్బెన్స్ వైఎస్ఆర్సీపీలో ఏదో జరుగుతుంది. వైఎస్ఆర్సీపీలో 151 మంది సభ్యులు ఉన్నారు, ఈసారి 175 టార్గెట్ పెట్టుకున్నాం, కాబట్టి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న ఏదైనా పరిష్కారం వాటికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. అలాగే నాయకులకు సంబంధించి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ పరిమితులు ఎక్కడన్నా ఉంటే మేము దీని మీద ఫోకస్ పెట్టాల్సింది. వాళ్ళు అడుగుతుంటారు, లేదా నాయకుడు అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఆయననా నువ్వు దీని మీద ఫోకస్ పెట్టని చెప్పచ్చు. ఇవన్నీ మామూలు సహజంగా జరిగేవి, ఏమీ మాట్లాడడానికి అనడానికి ఏమీ లేదన్నందువల్ల ఇట్లాంటివి ఏదో వస్తుంటాయి. దాంట్లో ఏమీ లేదు, టీ కప్లో తుఫాను కూడా కాదు, టీ కప్పు లేదు, టీ కూడా లేదు, దాంట్లో తుఫాను లేదు. దాని మీద ఊరికేదో ఊసిపోక దీనికి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవాలి. రజనీకాంత్కి చంద్రబాబు కాల్ చేశారు ఈ రోజు కొద్దిగా, అంతకంటే అన్యాయం ఏముందా అది రాసుకోవడం అంటే వాళ్ళు అసలు వాళ్ళ తలలు ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కావట్లేదు. రాసినోడికన్నా ఉండాలి, వేసినోడికి ఉండాలా? వాళ్ళు ఎవరో దానికి మళ్ళీ ఫోటో వీటో పెట్టి అసలు అంటే ఎందుకంత దివాళా కోరుతారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఫోన్ చేసింది నాకు తెలుస్తుందా, మీకు తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది? ఇజ్ ఇట్ ఏ పబ్లిక్? ఇదే ఆయన ఏమన్నాడో, ఆయన అదన్నాడో, లేక నా ఊరికి అనవసరంగా తిట్టించినామని తిట్టాడో తెలియదు. నన్ను నేను ఊరికి దారిపోయే కంపెన్ రాసుకున్నట్టుంది, మీ స్టేట్కి రావడం ఎందుకు, నోరు జారడం ఎందుకు, తిట్టు తినడం ఎందుకు, నీ వల్ల భలే జరిగింది చంద్రబాబు తిట్టినడేమో తెలియదు. మేమైతే అదే అనుకున్నాం అనుకుంటున్నా, అసలు ఏం చేశాడో లేదో తెలియదు. అసలు వాళ్ళ ఈయనకు షర్టు ప్యాంట్ వేసి నిలబెట్టి అన్ని బద్దలు వేసి కట్టి ఈయన ఎట్ట సెక్యూర్డ్గా తీసుకొచ్చి రేపు అధికారంలో అర్జెంటుగా కూర్చోబెట్టాలనే ప్రయత్నంలో ఆయన రామోజీరావు గారు రాధాకృష్ణ వాళ్ళు ఏ లెవెల్కి పోతున్నారంటే, వాళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరితో మాట్లాడినా అక్కడ టేబుల్ కింద ఎవరన్నా ఉంటారేమో తెలియదు. లేదంటే రజనీకాంత్ ఇంకో దగ్గరైనా, మోడీ దగ్గరైనా, ఇంకో దగ్గరైనా, ఎక్కడైనా సరే వాళ్ళు ఏది అనుకుంటే ఒక కథ రాయడం, అది పెట్టేయడం, ఓ బ్యానర్ హెడింగ్ పెట్టడం, జనం మీద వదలడం, దాన్ని జనం చూడాలా, కన్ఫ్యూజ్ కావాలా, లేదా మీరు అడుగుతారు మేము రిప్లై ఇవ్వాలా, ఇదే తతంగం అయిపోయింది వీళ్ళు అది చేసి.